ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతి మహిళ తన మొబైల్ ఫోన్లో దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని హిందూపురం డీఎస్పీ రమ్య సూచించారు. అనంతపురం జిల్లా హిందూపురం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన దిశ యాప్ అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ సుబ్బరాజ్ సార్ గారు స్టేజ్ మీద నిలవాల్సిన కోరుతున్నాను. అమ్మాయిల పట్ల ఎలా నడుచుకోవాలో ఆ సంస్కృతి సంప్రదాయం మనం నేర్పించగలిగితే అమ్మాయిల పట్ల గౌరవం పెరిగి క్రమక్రమంగా ఈ క్రైమ్ రేట్ మహిళలపై జరుగుతున్న ఈ దాడులు ఇవన్నీ కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబం అనేటువంటిది సమాజానికి తొలిపెట్టి ఆ కుటుంబంలో నేర్పించాలి. ఉమ్మడి కుటుంబాల విషయమై ఈరోజు నైతిక విలువలు నేర్పించేటువంటి పరిస్థితి మనం కోల్పోయాం. అందుకని ఆ నైతిక విలువలు తల్లిదండ్రులు ఇద్దరు బిజీగా ఉండడం పిల్లలకి పడించిన పరిస్థితి లేదు. వీళ్ళేదో ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయి మరి చూస్తున్నాం. కాబట్టి కుటుంబం తొలగట్టుగా ఉంది. కాబట్టి సమాజంలో తల్లిదండ్రులు కీలక మద్దతు తీసుకోవాలి. దాని తర్వాత పాఠశాలల్లో కళాశాలల్లో ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి ఎలా ఉండాలో అనేటువంటి ఒక నైతిక విలువలతో కూడిన విద్య నేర్పించాలి. సెక్స్ ఎడ్యుకేషన్ కూడా తీసుకురావాలని ప్రతి ఎత్తున మేధావులంతా కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా సరైనటువంటి అవగాహన కల్పించినప్పుడు ఇలాంటి పైచార్జిక ఆందోళన కోసం అత్యాచారాలు చేసినటువంటి సంస్కృతి మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అనేక మంది తల్లులు ఉన్నారు, అనేక మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కుటుంబ స్థాయిలోనే మరి చిన్నపిల్లలపై కూడా దురదృష్ట కొద్దీ అత్యాచారాలు జరిగేటువంటి ఒక అనైతికత మనం చూస్తున్నాం. అందుకని అమ్మాయిలను పెంచిన ప్రతి తల్లి కూడా జాగ్రత్తలు చెప్తూనే ఏది బ్యాడ్ టచ్ ఏది గుడ్ టచ్ చెప్పగలగాలి, ఎలాంటి ప్రవర్తన ఎలాంటి వైపరీత్యాలకు దారితీస్తుందో చెప్పాలి, మనం ప్రయాణించేటప్పుడు మన పక్క ప్రయాణించడం మనం ఎలా ఉండాలో జాగ్రత్తలు చెప్పాలి, ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఇందాక మన ఈ యాప్స్ ఉంటే దానివల్ల ఎంత రక్షణ పొందవచ్చు అంటే అప్పటికప్పుడు మనం ముందుగా ఆడపిల్లలకు చెప్తూనే అబ్బాయిలను చక్కగా ఏ విధంగా మహిళల పట్ల గౌరవ భావాన్ని ప్రదర్శించాలో చెప్పాలని చెప్పి సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇక మన మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఇచ్చినటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. దిశ ఆ డౌన్లోడ్ కోసం మా మహిళా ప్రొటెక్షన్ సెక్టర్ ఉంటారు. అట్లాగే మా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మెట్మా గ్రూప్ సభ్యులు దాదాపుగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులు ఉన్నారు. 22,000 మంది మహిళలు ఉన్నారు. వారందరి ద్వారా కూడా ప్రతి మహిళల ప్రతి గ్రూప్లలో ఉన్న ఫెడరేషన్స్ లో ఉన్న అందరూ కూడా దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుని హిందూపూర్ అనంతరం తర్వాత పెద్ద పట్టణం ఇది మన జిల్లాలో. కాబట్టి మన పోలీస్ డిపార్ట్మెంట్ కి పూర్తి సహకారం అందించాలి. ఎందుకంటే ఈ సహకారం సమన్వయంతో మనం హిందూపూర్ లో అన్ని డిపార్ట్మెంట్లు చక్కని సమన్వయంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి మా తరఫు నుంచి కూడా అన్ని రకాల సపోర్ట్ అందించి
ఎవరికి నష్టం చెప్పండి. నేను మంచి ఛానల్